గౌస్ గారు, ఇక్కడ ఈ ప్రాంతాల్లో మీకు ప్రభుత్వం దగ్గర నుంచి భోజనాలు అటువంటి ఏమేమి వస్తున్నాయి సార్? పులిహారాలు, బిర్యానీ అలాంటివి వస్తున్నాయి. అంటే పాలు, పెరుగు అన్నీ ఇస్తున్నారు. మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట, పొద్దున 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 రావట్లేదండి. పాలు ఇవ్వట్లేదు పిల్లలకి. ఇప్పుడు వచ్చిందండి, పాలు ఇచ్చారండి. అప్పుడు అది ఇప్పుడు ప్రభుత్వం పనితీరు ఎలా ఉందనుకుంటారు? పర్లేదండి. ఇప్పుడు అది ఏం చెప్తాం ప్రభుత్వం? అన్నీ ఆయన బాగా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి అన్నీ చూస్తున్నాడు. ఏంటి వచ్చి వీళ్ళు వచ్చి చూస్తున్నారు, ఏ ఎలా ఉన్నాయి ఏంటి చూస్తున్నారు. అన్నీ ఏంటి పెట్టి బండ్లు పెట్టి ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అంటే 74 సంవత్సరాల వయసులో కూడా దాదాపుగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నట్టు కడుతున్నారండి. మా ఇక్కడ అంతా కొంచెం గౌరవంగా ఉంది. ఆయన టయానికి అన్ని అందిస్తున్నారు. పులిహార ఇస్తున్నారు, అన్నం ఇస్తున్నారు, వాటర్ బాటిల్ పాలు అన్ని ఇస్తున్నారు. టయానికి అంటే పొద్దున్న సాయంత్రం ఇస్తున్నారు. మధ్యాహ్నం పాలు కూడా ఇస్తున్నారు, బిస్కెట్ ప్యాకెట్లు అన్ని ఇస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? బాగానే ఉంది. మరి ఇప్పుడు ఆయన ఉంటే ఎలా ఉండేవాడో ఈయన బాగానే చేస్తున్నాడు అందరికీ అంటున్నారు. ఆయన ఉంటే ఎలాగుండేది, ఈయన బాగానే చేస్తున్నాడు, అందరికి బాగానే అందిస్తున్నాడు టయానికి అనేసి బాగానే చేస్తున్నారు. ఈ ప్రభుత్వం బాగుందండి, బాగా చేస్తున్నారండి, చాలా బాగా చేస్తున్నారండి. ఆయన చేసిందంటే ఇంకెవరు మాకు చేయలేదు, బాగా చేస్తున్నారు, అన్ని అందుతున్నారు బాగానే. అంటే మాకు కొండ మీదలేండి, ఇక్కడ ఇక్కడ మట్టికి బాగానే చెప్తారు కదా. ఆమె నేను కూరగాయలకు వచ్చాను లైట్, బాగా చూస్తున్నారండి. అన్ని అన్ని టయానికి ప్రకారంగా ఇస్తున్నారండి, చాలా బాగా ఇస్తున్నారు. ఆయన అనుకుంటాం మనం ఏమీ ఇది కాదండి. అసలు ఆయన కష్టపడుతున్నారు, తిరుగుతున్నారండి, వానలో అనక వరదలు అనక. ఇప్పుడు ఇప్పుడు చాలా అన్ని దిక్కలో చూడాలండి ఆయనకి, అన్నీ ఇదే కదండి. ఇప్పుడు లోపలికి రాలేదని కొద్దిమంది అంటున్నారు. అందరు వాళ్ళు పడవల మీద వెళ్ళి అందిస్తున్నారు, అన్నీ సక్రమంగానే చూస్తున్నారు. బాగుంది, చాలా బాగా చేస్తున్నారండి. అంతే అండి, ఆయన ప్రభుత్వం మటుకు మాకు బాగానే ఉందండి. ఇంకేం చెప్తామండి, ఆయనది ఇంకా బాగానే ఉందండి. మీ పేరు ఏంటన్నా? షాజహాన్. షాజహాన్ గారు చెప్పండి, మీ దాదాపు మీ ఇల్లు కూడా మునిగిందండి? అక్కడ అపార్ట్మెంట్ వరకు వచ్చి నేను ఇల్లు మునిగిపోయినాయి. డబల్ కాడ్ మంచాలు, రెండు బీరువాలు అయ్యి బట్టలు అవన్నీ బాగా తడిసిపోయాయి. ఇంత వస్తుందని అనుకోలేదు మేము. పదిహేను సంవత్సరాల కింద వచ్చింది ఒకసారి, ఇంత లాస్ అవ్వలేదు. ఈసారి బాగా లాస్. ప్రభుత్వం భోజనాలు మీకు ఇస్తూనే ఉన్నారండి. లే ఇది గుడ్డు బిర్యానీ మొన్న ఇచ్చారు, ఉప్మా ఇచ్చారు, పాలును ఉప్మా వాటర్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి రోజు వస్తూనే ఉన్నారండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? బాగానే ఉందండి. బాగానే ఉందండి. ఆయన కూడా నలుగురికి చూడాలంటే ఎట్లా చూస్తారు, చూసుకుంటూ వస్తూనే ఉన్నారు. మరి బాగానే బాగానే ఉందండి. సార్ మీరు చెప్పండి సార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మొత్తం మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఈ మీ సందర్భంగా ప్రభుత్వ సహాయ చర్యలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం అయితే బాగానే సహాయం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చారు, బాబు గారు వచ్చారు, అందరూ కూడా సత్యం సంతలు మొత్తం అందరూ కూడా వస్తున్నారు, వచ్చి అందరూ సహాయం చేస్తున్నారు. కానీ అందే వాళ్ళకి అంతనే అందని వాళ్ళకి లేదు. ఒక బాక్స్ వాటర్ బాటిల్ వస్తాయి, ఒక బాక్స్ ఒకరు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ పక్కన వచ్చిన వాడికి ఇవ్వట్లా, ఈ ఏం చేస్తున్నారు, సగం పావుల వాటర్ తింటారు, ముప్పవల వాటర్ కాలువలు పడేస్తున్నారు. ఈ ఎవరు తలకాడికి పడిపోతున్నారు. గవర్నమెంట్ ఎంతగానో సప్లై చేస్తుంది, సప్లై గవర్నమెంట్ చేయలేదని గవర్నమెంట్ని తప్పట్లేము. కానీ ఈ వరద అనుకోకుండా వచ్చి అప్పటికప్పుడు మరి చాలామంది నష్టపోయారండి. ఎవరు కాలు బట్టలు తీయలా, బీరువాలు తీయలా, టీవీలు తీయలా, బైకులు తీయలా, అన్నీ తడిసిపోయి ఒక్కొక్క ఇంటికి 1-2 లక్షలు లాసే. అందరూ బాగా ఇబ్బంది పడి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఏమి ఇస్తారండి, గవర్నమెంట్ వచ్చి ఏదో సాయం చేస్తారంతే, మనకి పూర్తిగా ఇవ్వలేరు కదా. అందరూ కూడా చాలా ఇబ్బందులు పడి బాధపడుతున్నారు. ఈ అర్జెంటుగా ఈ శానిటేషన్ ఇవన్నీ ఎత్తి పెడితే, ఇదంతా చెత్త తీసిస్తే కొద్దిగా బాగుంటుంది, పౌడర్ జల్లితే గవర్నమెంట్ తరఫున బాగుంటుంది అనుకుంటున్నాను. సహాయ చర్యలు అంటే ఏమేమి ఇచ్చారు ఎట్లా? ఇప్పుడు
ఫుడ్ ఇస్తున్నారు, బిస్కెట్లు ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, వాటర్ బాటిల్ ఇస్తున్నారు, ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి? ఒకసారి ఇస్తున్నారా లేకపోతే పొద్దున మూడు పూట్లు ఇస్తున్నారా? మూడు పూట్లు తెచ్చిస్తున్నారు. ఎవరు కాళ్ళు తీసుకొచ్చిస్తున్నారు. మరి తీసుకొచ్చి పాలు బ్యాగొట్టు మనిషికి ఒకటో రెండు ఇస్తే బాగుంటుంది, కానీ టబ్బులు తీసుకెళ్ళిపోతే ఇంకా ఉన్న వాళ్ళకి ఏమంతాయండి? ఎవరు ముందు వీళ్ళు మడిపడిపోతే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఏమంటారు, గవర్నమెంట్ సబ్సిడీ లేదు, మాకు అందలేదు, పైన ఉన్న వాళ్ళకి అందట్లా. ఇప్పుడు అయ్యో ఇప్పుడు అది చూడండి ఒకసారి, అలా తీసుకెళ్ళిపోతే ఉన్న వాళ్ళు ఏమవుతారు? అవి 12 బాటిల్లో 24 బాటిల్లో వెళ్ళిపోతాయి. అది 10 మందికైనా వస్తాయి, కానీ ఒక్కడే తీసుకెళ్ళిపోతాను. అలాగే చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అంతేగాని గవర్నమెంట్ అయితే తప్పు లేదు, అంత లెక్క సహాయం చేస్తున్నారు. కానీ ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కష్టపడతారు, మీరు ఎట్లా చూస్తారు ఇంటికి వెళ్ళకోకుండా? అసలు చంద్రబాబు నాయుడు చేసేలాగా ఎవరూ చేయలేరు. కానీ అతను ఇంత వరదల్లో కూడా పడవ వేసుకొని వస్తున్నాడు, బోట్ వేసుకొని రాత్రి 12 గంటలకు కూడా ఒక రోజు వస్తున్నాడు. అలాగే అతను కూడా మొన్న మా స్థానిక ఎమ్మెల్యే గారు అయితే ట్రాక్టర్ వేసుకొని మొత్తం తిరిగాడు. అతను సహాయం అతను చేస్తున్నాడు అందరికీ. అతనైతే ఎవరు ఏం చేస్తున్నారు అనేది కాదు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వెళ్ళి పెట్టి ఇంటికి వెళ్ళాలంటే ఇబ్బందే కదా. మొత్తం తిరిగి ఏవో అతను తీసుకుని వచ్చి బిస్కెట్ ప్యాకెట్లు అయ్యో ఇయ్యో మరి వాటర్ బాటిల్లు భోజనాలు రాత్రి కూడా 4000 మందికి భోజనం పంపించారు. రాత్రి కూడా సాంబార్ అన్నం అంతే, అంతా బాగానే చేస్తున్నారు. కానీ ఎవరో కానీ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నాడు, అసలు ఏం చేయట్లేదు, పూర్తి విఫలమైంది అన్నారు. మరి ఏం చేయకుండా ఇప్పుడు ఎవరు వంటలు చేస్తానండి? ఎవరు వంటలు చేసుకోవట్లే, అందరము ప్రభుత్వం ఇచ్చిందే తింటాం. ప్రభుత్వమే కానీ బయట నుండి చాలా మంది తీసుకొని సాలు కూడా ఇస్తున్నారు, అన్నీ తీసుకుంటున్నాం. ఇప్పుడు మీరు తెచ్చింది, మీరు తెచ్చింది, నేను తెచ్చింది, అందరము తీసుకుంటున్నాం. అవి సగం తింటున్నా సగం పడేస్తున్నాం, అది మెయిన్. బాగానే ఉంది కానీ ఈ వరద ఇంత సడన్గా రావడం చాలా ఇబ్బందులు పడుతున్నాం, బాగా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు జ్వరాలు అవి రాకుండా చూసుకుంటే బాగుంటుంది, లేకపోతే చాలా ఇబ్బంది పడుతుంది. శానిటేషన్ అంతా కరెక్ట్గా ఉంటే బాగుంటుంది, వాటర్ ఒకటి మంచిది వదలేదు. ప్రభుత్వం ఆల్రెడీ ప్రభుత్వం సప్లై బాగానే ఉంది. ఇప్పటికి ప్రభుత్వమే కాదు ప్రతి ఒక్కరు ఎవరికి తగిన సహాయం వాళ్ళు చేస్తున్నారు. మీరు ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు మీ వామేకల్ని ఏరియాలో పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వం నుంచి సహాయ చర్యలు అంటే భోజనాలు అంటే అటువంటి అంటే ఏమన్నా సకాలం అంతున్నాయి సార్? భోజనాలు అన్నీ వస్తున్నాయి కానీ తీసుకునేలా తీసుకొని తీసుకొని వాళ్ళకి పాపం అన్యమైపోతున్నారు సార్. అటు మూల రైలు పట్టాలు వైపు అయితే అందట్లేదు సార్. తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, వేస్ట్ చేస్తున్నారు. ఫుడ్ వస్తుంది కాదంట్లా, కానీ చాలా ఫుడ్ వేస్ట్ చేసేస్తున్నారు. మీరు చూస్తున్నారు చూడండి ఒకసారి, అన్నీ కూడా బస్తాలతో ఇప్పుడు పొక్కులతో ట్రాక్టర్లతో అన్నింటితో ఎత్తుకెళ్తున్నారు. ఏంటి సార్ అలా? మేమేమంటున్నామంటే డోర్ టు డోర్ ఇవ్వండి అంటున్నాం. డోర్ టు డోర్ ఇచ్చారనుకోండి ఎవరికి అందాల్సింది వాళ్ళకి అందిద్ది అంతే కదా. ఇప్పుడు ఇలా ఒక సందుకి ఇస్తున్నారు, ఆ సందులో వాళ్ళు లేకపోతే మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ వాళ్ళు తీసుకుంటుంది ఫోన్. వాళ్ళు డోర్ టు డోర్ వాళ్ళు సర్వీస్ చేస్తే పర్లే, అలా కూడా చేయట్లే దాచుకుంటున్నారు. పాల పెట్టలు తీసుకుంటారు ఇంటికి ఒకటి రెండు సార్లు సరిపోద్దు కదా, 4 తీసుకుంటున్నారు, వేచి చేస్తున్నారు, ఇరిగిపోతున్నాయి. ఆ పాలు దేనికన్నా ఉపయోగపడతాయా? లేని వాళ్ళు ఉంటే అటువైపు ఉన్నారు, అటువైపు ఉన్నారు, అటు ఏంటంటే వాళ్ళకి దారి తెలియట, చాలా మందికి డొనేట్ చేసే వాళ్ళకి దారి తెలియక ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. నేను చాలా మంది చెప్పా సార్ ఇక్కడ కాదు సార్, అటు కూడా వెళ్ళండి, ఆ రైలు పట్టాల వైపు అటువైపు ఇటు కూడా వెళ్ళండి, దారిని చూపించారు 2-3 ఆర్టీసీ బస్సులకి కానీ లారీలకి కానీ అటుకి చూపించి. ఓకే అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆయన గారి పనితీరు ఎలా ఉంది? పనితీరు అండి, ఇది మన ప్రకృతి విలయం సార్. ఎవరిని తప్పుపడి తగలేదు ఇది, అవునా కదా? ఎవరిని తప్పుపడి తగలేదు. అంటే అక్కడ వరకు వచ్చారని తెలిసింది సార్, ఇంకా ఇది ఇక్కడ వరకు రాలేదని తెలిసింది. అప్పుడు మనం బోండమ్మ గారు అయితే 2-3 సార్లు వచ్చారు, ఒకసారి కుడి తీసుకొచ్చారు, ఒకసారి కుడి తీసుకొచ్చారు, అలాపై గారు 2-3 సార్లు తిరిగారు బోట్లోనే. నిన్న కూడా ట్రాక్టర్లో వచ్చారు. మా ఇంకేంటంటే ప్రైవేట్ వాళ్ళు వస్తున్నారు ఇంకా సప్లై చేయడానికి. అది ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంట? ప్రభుత్వం అదే సార్ బాగానే ఉంది సార్. అది ఎందుకంటే మా తప్పు కట్టకూడదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అది సాయం చేయాల్సిన సాయమే చేయగలరు, అంతమంది మా వాళ్ళకి కూడా ఏం చేయలేరు కదా. అంతే కదా, మనం ఎవరిని తప్పు పడకూడదు, ఇది ప్రకృతి విలయం. అది నా ఉద్దేశం, నేను వాళ్ళని అనకూడదు, వీళ్ళని అనకూడదు, ఇది ప్రకృతి విలయం కాబట్టి ఎవరిని తప్పు పడతాకలేదు.